హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన లాగ్ వచ్చేసి 10th class అయితే అయిపోయిన ప్రతి ఒక్క ఆడపిల్ల అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. 10th class అయిపోయి మంచిగా ర్యాంక్ సాధించి ఇంకా మంచి చదువులు ఉన్నత చదువులు చదువుకోవాలి అంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు మన ఆదర్శ అకాడమీ గుంటూరులో స్టార్ట్ చేశారండి. ఖచ్చితంగా జాయిన్ అయ్యి మంచి మంచి ర్యాంకులు సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే విజిట్ చేయండి వీడియో మొత్తం. మేము వెళ్ళే రోజు అయితే బాగా వర్షాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. అందువల్ల అయితే కారులో వెళ్ళాము. ఇంకా కారులో అయితే వెళ్ళామండి. ఇది స్కూలు చెన్ను సాయి వాళ్ళ స్కూల్ వీడియో అయితే నేను ఎప్పుడో పోస్ట్ చేశాను కదా. ఇప్పుడు ఆ స్కూల్ వాళ్ళైతే ఆ లేడీస్ వరకు ఇంటర్మీడియట్ అయితే స్టార్ట్ చేశారు గుంటూరులో. నేను అడ్రస్ కూడా మీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఖచ్చితంగా ఎవరైనా టెన్త్ అయిపోయాక ఇంటర్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మన ఇంట్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చదువు పరంగా చాలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా అయితే చూసుకుంటారో అంతకంటే ఎక్కువగానే చూసుకుంటారండి. అలాగే చదువు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా చెప్తారు. నచ్చితే కంపల్సరీగా అందరూ జాయిన్ అవ్వండి. నేనైతే ఎక్కడ ఏంటి అనేది కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను అడ్రస్ అయితే. ఖచ్చితంగా 10th pass అయిన వాళ్ళు ఓన్లీ లేడీస్ వరకే స్టార్ట్ చేశారండి. ఈ సంవత్సరం కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే అండి, మా పిల్లలైతే చదువుతో పాటు క్రమశిక్షణ అన్నీ చాలా వరకు ఆ స్కూల్లోనే నేర్చుకున్నారండి. అలాగే మీ పిల్లలు కూడా మంచి దారిలో మంచిగా చదువుకోవాలన్నా క్రమశిక్షణగా ఉండాలన్నా ఖచ్చితంగా జాయిన్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. క్యాంపస్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి విజిట్ చేశాకే మీ పిల్లలు అనేది కాలేజీలో అయితే జాయిన్ చేయండి. చాలా చాలా బాగుంది. నేను చూసే చెప్తున్నానండి. నేనైతే వెళ్ళాను. ఇది ఓపెనింగ్ ఉండాలి అన్న ఫస్ట్ పూజతో అయితే స్టార్ట్ చేస్తారు కదా. అలాగే సారు వాళ్ళు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పెట్టుకున్నారండి. వ్రతం రోజైతే మేము వెళ్ళాము. కాకపోతే వీడియో నాకు కుదరక లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీ పిల్లలు అయితే ఎవరైనా 10th పూర్తి చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా జాయిన్ చేయండి. మన పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా తీర్చిదిద్దే స్కూల్ ఉన్నా కాలేజీ ఉన్నా ఒక ఆదర్శ అకాడమీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే పిల్లల్ని జాయిన్ చేశాను కాబట్టి నేనైతే మా పిల్లలైతే ఇప్పుడు చిన్ను అయితే 6th class అండి, సాయి అయితే 3rd class. మా పిల్లలైతే అక్కడే చదువుతున్నారండి. ఎడ్యుకేషన్ పరంగా కానీ క్రమశిక్షణ పరంగా కానీ ది బెస్ట్ స్కూల్ అండి. మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా సొంత పిల్లల్లాగా పెంచుతారు అని చక్కగా తీర్చిదిద్దుతారు. నచ్చినట్లయితే తప్పకుండా అండి స్కూల్ అండ్ కాలేజీ అయితే ఓపెన్ చేశారు. ఖచ్చితంగా వెళ్ళండి, విజిట్ చేసి ఖచ్చితంగా జాయిన్ చేయండి పిల్లల్ని అయితే. ఇంకైతే ఆడపిల్లలు అయితే పొంగలు పెడతారు కదండి. సార వాళ్ళ పిల్లలు అయితే పొంగలు అయితే పెడుతున్నారు. స్టార్టింగ్ ఎవరైనా అంతే కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ పొంగల్ అయితే పెడతారు కదా. అలాగే పొంగల్ అయితే పెడుతున్నారండి. ఒక పక్కన వ్రతం అయితే జరుగుతుంది. ఒక పక్కన ఆడపిల్లలు కూడా ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఆ స్కూల్లో ఖచ్చితంగా గైడెన్స్ అయితే ఇస్తారండి. ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అంత స్వేచ్ఛ స్వతంత్రం అయితే ఆ కాలేజీలో అయితే ఉంటుంది. కాలేజీ కానీ స్కూల్ కానీ సరిపోతుంది. ఆ టీచర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎంత భయం ఉంటుందో అంత స్వేచ్ఛ కూడా ఉంటుంది ఆ స్కూల్ కానీ కాలేజీ కానీ. ఆల్రెడీ మా పిల్లలు అయితే ఆ స్కూల్లో అయితే చదువుతున్నారండి. ఆ ఉద్దేశంతో మాత్రమే మీకైతే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. అయితే ఖచ్చితంగా జాయిన్ చేయండి. ఇంకా వీడియో అయితే పూర్తిగా చూసేయండి. అక్కడ కూర్చున్న వాళ్ళంతా టీచర్స్ అండి. టీచర్స్ అండ్ 10th class స్టూడెంట్స్ అందరైతే దాదాపుగా అటెండ్ అయ్యారండి. ఆ టీచర్స్ కూడా పిల్లలతో అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
పిల్లలకి ఎంత స్వేచ్ఛ అయితే ఇవ్వాలో అంత స్వేచ్ఛ ఇస్తారు, అంత భయమో చెప్తారు. ఎడ్యుకేషన్ మటుకు ది బెస్ట్ స్కూల్ అండ్ కాలేజీ అండి. ఈ సంవత్సరమే కాలేజ్ అయితే ఓపెన్ చేశారు. చుట్టుపక్కల గ్రామాలందరూ టెన్త్ పూర్తి చేసుకొని పిల్లలైతే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే మన ఆదర్శ అకాడమీ గుంటూరులో లేడీస్కి స్పెషల్గా అయితే ఆడపిల్లల కోసం అయితే స్పెషల్గా స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఆలోచించకుండా జాయిన్ అయితే అవ్వండి. మంచిగా చదువుకొని ర్యాంక్స్ అయితే తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా జాయిన్ అవ్వండి, మంచి మంచి ర్యాంక్స్ అయితే సాధించండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. చూసారు కదా, చిన్న వాళ్ళ స్కూల్ అయితే కాలేజీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు కదా, స్కూల్తో పాటు కాలేజీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. తప్పకుండా విజిట్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటికైతే మీ స్కూల్ ఎంత సక్సెస్ఫుల్గా రన్ అయ్యిందో, ఎంత విజయవంతంగా రన్ అయ్యిందో, అలాగే మీరు పెట్టిన ప్రతి ఒక్కటి అలాగే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ద బెస్ట్. మా పిల్లల్ని మీ పిల్లలుగా చూసుకుంటున్నారు కాబట్టి మీకు ఈ విజయం అనేది సాధ్యమవుతుంది. అలాగే ఆల్ ది బెస్ట్ సార్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్ను సాయి వ్లాగ్స్.